ఎన్నికల ప్రక్రియ ముగిసిన తదుపరి ఇక్కడ వాస్తవంగా ఎన్నికల్లో మనం ఆశించిన ఫలితాన్ని పొందలేకపోయినప్పటికీ, అంటే ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం గెలవబోతుందనేటువంటి ఒక అభిప్రాయం కలిగించే విధంగా, అంటే రాష్ట్రంలో ఏదైతున్నదో నిజామాబాద్ అంటే ఇది కొంత డిఫరెంట్ చూడటం జరుగుతుంటుందని, ఇక్కడ కొంత బీజేపీ అనేటువంటి ఒక ప్రాబల్యం అధికంగా ఉంటుంది, ఇది కొద్దిగా టఫ్ సీట్, దీన్ని ఎట్లా ఎదుర్కొంటారని భావితులు తరుణంలో ఏదైతున్నదో, మరి ఈరోజు దీని గెలుపు బాటకు తీసుకెళ్ళినటువంటి అంటే దరిదాపులకు తీసుకుపోయినటువంటి ఇలా నాయకత్వం ముఖ్యంగా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో, ఇలా సమన్వయకర్త అనే కాకుండా పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మాజీ మంత్రివర్యులు పెద్దల సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని అందరినీ సమన్వయం చేయడం, వారితో పాటుగా మిత్రులు మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులైనటువంటి షబ్బీర్ అలీ గారు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులైనటువంటి భూపతి రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ అయినటువంటి ప్రస్తుత మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యత చేపట్టబోతున్నటువంటి అనిల్ గారు, మా తాహర్ బిన్ అందానీ గారు, అట్లాగే అన్వేష్ రెడ్డి గారు, సోదరి మాజీ శాసనమండలి సభ్యురాలు ఆకుల లలిత గారు, పెద్ద నర్సిరెడ్డి గారు, ముఖ్యంగా అందరినీ సమన్వయం చేయడం లోపల ఎదుగుతుందో, నా గత శాసనమండలి ఎన్నికలు పోటీ చేసేప్పటి నుండి ఈ ప్రాంతంతో నాకున్న ఏర్పడ్డ అనుబంధం, ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మోహన్ రెడ్డి గారు ఎదుగుతుందో, ఆనాటి నుండి ఈనాటి వరకు అందరినీ సమన్వయం చేయడంలో ఏదైతుందో, తన బాధ్యత నిర్వర్తించి అందరికి కలిసికట్టుగా తీసుకుపోయినటువంటి సోదరుడు మోహన్ రెడ్డి గారు, అంటే మొత్తం 7 సెగ్మెంట్లు వాస్తవంగా నేను జగిత్యాల గతంలో ప్రాతినిధ్యం వహించి మన ఎన్నికలు పోటీ చేసి పరిస్థితులలో జగిత్యాలతో ధీటుగా చెప్పంటూ నేను ఆల్ ది అదర్ సెగ్మెంట్ ఎవరు కూడా తక్కువని కాకుండా ఏదైతుందో పనిచేసినటువంటి మిత్రులందరూ కూడా కట్టేసిన క్యాండిడేట్స్, మిత్రులు నరసింహరావు గారు, అట్లాగే కొర్రలకెళ్ళి నరసింహరావు గారు, పాల్గొన్న మా మిత్రుడు సునీల్ రెడ్డి గారు, ఆర్మూర్ వినయ్ రెడ్డి గారు, అందరూ కూడా చెప్పంటూ నేను, అట్లాగే ఇంకా వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవ్ వేణుగారు అని చెప్పంటూ నేను, మిత్రులు షబీర్ అలీ గారు ఏదైతుందో నిజామాబాద్కు బాధ్యత నిర్వహిస్తూ కూడా మరి కామారెడ్డి బాధ్యత కూడా ఉండడంతో ఏదైతుందో కొంత సమయం షేరింగ్ అయిన పరిస్థితులలో, మహేష్ కుమార్ గౌడ్ గారు ఏదైతుందో వారు శాసనమండలి సభ్యుడు కానివ్వండి, ప్రాంత వాస్తవ్యుడిగా కాంగ్రెస్ పార్టీ కార్యని ఒక అధ్యక్షుడిగా వారు కూడా సమయాన్ని పూర్తి స్థాయిలో కేటాయింపు చేయడం, అందరినీ సమన్వయం చేయడం లోపల ఏదైతుందో వేణు చెప్పంటున్నాను నేను, వాస్తవం చెప్పంటున్నాను నేను, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే ఎట్లున్నారని చెప్పంటే కేశవ్ వేణులాగా ఉన్నారని చెప్పంటున్నాను నేను, వారికి తోనిలిచినటువంటి ఒక మా రత్నాకర్ ఆయనకి ఏ పదవి అనేది కాదు, నాకు ఎన్నికలు పోలింగ్ ముగిగానే చెప్పాడు మీకు అన్ని విధంగా నేను చెప్పగానే నీ నిజామాబాద్లో మాత్రం ఏదైతుందో అర్బన్లో నీకు అన్ని నియోజకవర్గాలకు నీకు ఎక్కువ మెజార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పని చెప్పినోడు రత్నాకర్ అని చెప్పంటున్నాను, అంటే మా గడు గంగాధర్ గారు, ఇంకా జావేద్ అక్తర్ గారు, మా సోదరి కవితారెడ్డి గారు, మా పిల్లలు నాగేశ్ రెడ్డి గారు, అంటే చాలామంది మిత్రులు ఒక్కొక్కరు ఎవరైనా మిస్ అయిపోయినా దయచేసి అన్యత భావితే అని చెప్పంటాను నేను, మా మిత్రుడు కరమ్ సోదరుడు, ముఖ్యంగా పార్లమెంటరీ నియోజకవర్గం నలుమూలలో తరలివచ్చినటువంటి కాంగ్రెస్ నాయకత్వం శ్రేణులు, కార్యకర్తలు, అభిమానులు, మా ఆడబిడ్డలకు అందరికీ నీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నా చెప్పంటున్నాను, నాకు నిజంగా ఎన్నికల్లో ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఏదైతుందో మీరు చూపెట్టే ఒక ప్రేమ అభిమానాన్ని చూస్తే నా జీవితకాలం మీకు సేవ చేసినా కానీ నేను రుణం తీసుకోలేని చెప్పి మనం చేస్తున్నాను చెప్పంటున్నాను, నేను 2 ఏప్రిల్ నాకు గుర్తుందన్న అభ్యర్థిత్వం ప్రకటింపబడ్డ తదుపరి ఏదైతుందో మొట్టమొదటి సమావేశం భూపతి రెడ్డి గారి క్యాంప్ హౌస్లో ఏర్పాటు చేసినాం అన్న సాయంత్రం, ఆనాటికి వెళ్ళి 30th వరకు ఏదైతుందో 40 డేస్ మిషన్ అని చెప్పంటున్నాను,
అందరు కూడా వారే అభ్యర్థిగా భావించారు. ఎవరికి వారు ఏదైతుందో ఈ గెలుపు ఏదైతుందో ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి, గెలిపించాలి కాంగ్రెస్ పార్టీని. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయ భావన తలంపుతోని కృషి చేయడం మీ అందరి యొక్క సహాయ సహకారాలకు నేను నిజంగా అదృష్టవంతం అని చెప్పని కూడా నేను సభాముఖం మనం చేస్తామని చెప్పి అంటాను. సరే, ఎన్నికలు అనేది సహజం, మనం ఆశించిన పద్ధతి పొందలేకపోవచ్చు, కానీ అంటే ఈ ఫలితం ఏదైతే ఉందో, మూడు, ఒకటి మోడీ మాన్య, ఏదైతే మోడీ ప్రభావం సాధారణ ఎన్నికగా ఏదైతున్నదో ఇలా రాజకీయ ఆర్థిక విధానాలపై ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక ఏ విధమైనటువంటి రాజకీయ ఆర్థిక విధానం లేకుండా బీజేపీ ఏదైతుందో కేవలం మత విద్వేషాలు తెచ్చగొట్టే విధంగా అని చెప్పి అంటున్నా, కేవలం మత విద్వేషాలు ఎత్తగొట్టే విధంగా ఏదైతుందో సమాజాన్ని చీల్చేటువంటి ఒక కుట్రతోని గెలవాలనేటువంటి ఒక భావన వారి మరి ముందుకు రావటం మనకు కొంత ఆశించిన ఫలితం పొందలేకపోయినామని చెప్పి అంటుంది. దానికి తోడు నాకు ఇప్పటికి గుర్తుంది, అన్న ఫిఫ్త్ నాడు ఏదైతుందో కేసీఆర్ సమావేశమైంది రోడ్ షో. ఇట్ వాజ్ రియలీ బిగ్ సక్సెస్ ఫిఫ్త్ నాడు కేసీఆర్ రోడ్ షో. వాళ్ళ జనాన్ని ఏదైతుందో పక్క రాష్ట్రానికి వెళ్ళి కూడా తరలించింది అన్నాడు. దాని తదుపరి సెవెంత్ నాడు ఏదైతుందో మనం మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రోడ్ షో ఏర్పాటు చేసుకున్నాం మనం. ఆగుతండి, ఏదైతుందో మనము మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ షో ఏర్పాటు చేసుకున్నామే అక్కడ ఆర్మూర్ కానీ నిజామాబాద్ కానీ చెప్పి అంటున్నాను. అంటే ఆ రోడ్ షో తర్వాత ఏదైతున్నదో అంటే ఇక్కడ ఒక అభిప్రాయం వచ్చేసింది, కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది అనే ఒక భావన ఏర్పడడం చెప్పి అంటున్నాను. మనం ఎంటర్ అయినాడు ఏదైతున్నదో ఇట్ వాస్ బి 17% మైనస్. మేము ఎప్పుడైతే అభ్యర్థితో ప్రకటింపబడ్డదో నిజామాబాద్ వాజి 17% మైనస్ కాంగ్రెస్ పార్టీ. బట్ రేవంత్ రెడ్డి గారి యొక్క పర్యటన తదుపరి ఇట్ ఆల్మోస్ట్ 1-2% అటైట్ అన్న గారికి వచ్చింది అని చెప్పి అంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ఒక ప్రత్యేకమైన ఒక శ్రద్ధతో చెప్పి అంటున్నా, నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం గెలవాలనే ఒక పట్టుదలతో చెప్పి అంటున్నాను. ఇక్కడ ఉండగా సమస్యలు ఏమన్నా కానివ్వండి, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, చక్కెర కర్మాగారం పునఃప్రారంభం అనేది ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం రైతాంగం లోపల. ఎస్ వి హావ్ కమిటెడ్ టు రియోపెన్ ది చక్కెర షుగర్ ఫ్యాక్టరీ అనే ఒక భావన రైతాంగాన్ని కల్పించిందని చెప్పి అంటున్నాం. బ్యాంకులు చెల్లించాల్సిన ఒక వన్ టైం సెటిల్మెంట్ కూడా ఏదైతున్నదో, పార్ట్ ఆఫ్ ఇట్ ఏదైతుందో డ్యూరింగ్ ఎలక్షన్ కూడా పేమెంట్ చేసిందని చెప్పి అంటున్నాను. పార్ట్ ఆఫ్ ఇట్ అంటే రైతాంగం ఇంకా సంక్షేమం కొరకు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా కట్టుబడి ఉందని చెప్పి తెలియజెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతుందో వారి యొక్క పర్యటన చెప్పి అంటున్నా. దాంతో విధంగా బీజేపీ షేక్ అయిపోయిందే, అంతవరకు ఏదైతుందో కేవలం మోడీ ప్రభావంతో గెలుతుందని చెప్పి అనుకున్నది, ఈ మోడీ ప్రభావం కూడా సరిపోయేటట్టు లేదు, బీఆర్ఎస్ఎల్ కూడా కలుపుకుంటే సాధ్యమైతే కూడా కాదు అనేటువంటి ఒక ఆలోచనతో అప్పుడు ఏదైతుందో బీఆర్ఎస్ఏ ఏ విధంగా వాళ్ళు లొంగ తీసుకోవాలి, బీఆర్ఎస్ కూడా ఏదైతే కేసీఆర్ గారు బార్గెనింగ్ కొరకు ఫిఫ్త్ సమావేశం ఏర్పాటు చేసింది. ఓన్లీ టు బార్గెన్ విత్ బీజేపీ, వాళ్ళ స్టేక్స్ ఏదైతుందో నిర్ణయించుకోవడానికి కొరకు ఫిఫ్త్ మీటింగ్ పెద్ద ఎత్తున చేసింది. మీరు ఒకసారి గమనిస్తే ఎయిత్కెళ్ళి ఏదైతుందో, ఎయిత్ ఆఫ్ మేకి వెళ్ళి ఆల్మోస్ట్ సరెండర్, ఎయిత్ ఆఫ్ మే, నైన్త్ ఆఫ్ మేకి వెళ్ళి ఏదైతే ఎప్పుడైతే వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకొని బీజేపీ సరెండర్ అయిపోయిందో అప్పటికి వెళ్ళి ఏదైతుందో బీఆర్ఎస్ బీజేపీ ఆల్మోస్ట్ కలిసిపోయినట్టు అయిపోయిందని చెప్పండి. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఏదైతుందో 16% ఓట్ యావరేజ్ ఉంటే, నిజామాబాద్ ఇట్స్ ఓన్లీ 9%. మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ యావరేజ్ పర్సెంటేజ్ దే గాట్ 16%, నిజామాబాద్ ఏదైతుందో ఇట్స్ ఓన్లీ 9%, 7% లెస్ దాన్ ది స్టేట్ యావరేజ్ అని చెప్పంటున్నాను. గోవర్ధన్ గారు గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి నిజామాబాద్ రూరల్లో కూడా ఏదైతుందో ఆయన ఆ 16% కూడా తెచ్చుకోలేకపోయిందని చెప్పంటున్నాను. ప్రశాంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించడం పాల్గొంటారు కూడా చెప్పంటున్నాను. అంటే బీఆర్ఎస్ ఎంత దిగజారింది అనేది నేను దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా. ఈ రెండు సరిపోవన్నట్టు ఏదైతున్నదో
అంటే అరవింద్ గారు గెలిస్తే గెలిచింది అండి, అదృష్టం మంచిగా ఉంది. గెలిచోడికి ఎవరికైనా కొంచెం పెద్దతనం ఉండాలి. అది లేకుంటే ఏది ఉందో పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు విమర్శించడం నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది అని చెప్పంటున్నాను. నువ్వు గెలిచే గెలిచినవా సునీరెడ్డి గారు ఎవరే కానీ చెప్పంటు నేను, కొంచెం పెద్ద మనసు అయితే ఉండాలి గెలిచినోడు ఎవరికైనా కానీ చెప్పంటు నేను. కొనే ఓటుకు 300 మంచిది ఎవడు? బీజేపీ పార్టీ ఓటుకు 300 మంచిది నిజామాబాద్ చెప్పండి అంటు నేను. కొన్ని వాడు ఉల్టా చోర్ కొప్పాలకు టాటి అన్నట్టు ఏది ఉందో మనపై ఆరోపణ నాకు ఆశ్చర్యం కలుగుతుంది చెప్పంటు నేను. అంటే వాడు దయచే 3 అంటే 1 మోడీ ప్రభావం, 2 బీఆర్ఎస్తో ఏది ఉందో ఒప్పందం, 3 ఏది ఉందో ఈ రెండింటితో కూడా సరిపోదు అన్నట్టు చివరికి ఏది ఉందో వాడు విశ్వాసం లోపించి ఓటు డబ్బు పంచే ఒక స్థాయి కూడా దిగసారి నేను చెప్పట్టున్నా. ఇది ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాలని చెప్పట్టు. దయచే ఏది ఏమైనా కానీ మనం ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ మనపై బాధ్యత ఉన్నది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి మన ఎన్నికల్లో గమనించినటువంటి అంశాలు ఎవరైనా కానీ వాడు చెప్పంటు నేను, అవన్నింటినీ కూడా పరిష్కరింపజేయాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాను. మన ఎన్నికల్లో గెలవంత మాత్రం మా బాధ్యత లేదని చెప్పాను కాదు, చక్ర కర్మాగారం పునఃప్రారంభం అనేది ప్రధానమైనటువంటి అంశం అని చెప్పంటున్నాను. పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు అందులో సభ్యుడు ఉన్నదని చెప్పంటూ నేను. వారి ప్రాంతంలో చక్ర కర్మాగారం ఉన్నది, మా ప్రాంతంలో కోర్టులో ఉన్నది. ఇవాళ ఈ చక్ర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కమిట్ అయి ఉన్నది. ఏ మా ఫలితం ఏ విధంగా ఉన్నా అనేది ఉందో రైతు సంక్షేమే మా ప్రధానం కాబట్టి ఈ చక్ర కర్మాగారం ఏదైతే ఉందో మేము పేర్కొన్న విధంగా త్వరలో బై 2025 చివరిలో ఏదైతే ఉందో దీన్ని ఆరంభించబోతాం అని చెప్పాను కూడా ప్రకటిస్తాం అని చెప్పాను. ఈ ప్రాంతం విద్య పట్ల ఎట్లా నిర్లక్ష్యం చేయబడ్డది? మన ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేయబడ్డ ఒక కళాశాల తెలంగాణ యూనివర్సిటీ కానివ్వండి, మెడికల్ కళాశాల ఇవి తప్పేది ఉందో, 10 ఏళ్లలో ఒక ఇంజనీరింగ్ కళాశాల లేదు, ఉమెన్ కాలేజ్ లేదా? పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు సభ్యరెడ్డి గారు ఏదైతే ఉందో మీరు బాధ్యతలు ఉన్నారు. నాకు బాధ్యత ఉందని చెప్పంటారు, నాకు బాధ్యత ఉందని చెప్పంటారు. శిఖర కర్మాగారంతో పాటుగా భూపతి అన్న ఇవాళ మీరు యూనివర్సిటీలో ఏర్పాటు చేస్తామా, ఇక్కడ ఏర్పాటు చేస్తాం, ఇక్కడ ఏర్పాటు చేస్తాం కానీ ఇంజనీరింగ్ కళాశాల ఏదైతే ఉందో నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేపించాల బాధ్యత మనపై ఉన్నది. తప్పకుండా ఇదే కళాశాల ఏర్పాటు చేస్తాం. అట్లా ఏదైతే ఉందో స్మార్ట్ సిటీ, ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని కేంద్రానికి నివేదిక సమర్పించి నిజామాబాద్ పట్టణ అభివృద్ధి మా ప్రధాన బాధ్యత అని చెప్పంటున్నాను. నిజామాబాద్ పట్టణానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, అవి రోడ్ల విస్తరణకు సంబంధించే కానీ, త్రాగునీటి వసతి సౌకర్యమే కానివ్వండి, ఇతర సిరీ కమ్యూనిటీసే కానివ్వండి, ఏమైనా కానివ్వండి చెప్పంటున్నాను నేను, విద్యా వైద్యం సదుపాయాలతో పాటుగా నిజామాబాద్ పట్టణం ప్రధానం కాబట్టి, జిల్లా కేంద్రం కాబట్టి ఏది ఉందో దీన్ని స్మార్ట్ సిటీకి ఎంపిక చేపించడానికి మీ గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి నిజామాబాద్ పట్టణ స్మార్ట్ సిటీకి ఎంపిక చేపించడానికి కొరకు ఏది ఉందో రాష్ట్ర ప్రభుత్వం కలిసి కేంద్ర ప్రభుత్వం నివేదిక సమర్పించి ఈ బడ్జెట్లోనే ఈ నిజామాబాద్ పట్టణ స్మార్ట్ సిటీకి ఎంపిక చేపించడానికి ఏది ఉందో మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం మనం చూస్తామని చెప్పండి. అరవింద్ గారు ఏం ఆలోచన చేస్తారో మాకే తెలియదే, ఇక మేము మాత్రం చెప్తున్నాను నేను ఈ గడిచిన 40 డేస్ ఎన్నికల ప్రచార ప్రక్రియలో మేము గమనించిన అంశాలని చెప్పంటున్నాను. ప్రధానమైన అంశాలు మాత్రమే పేర్కొంటున్నా చెప్పంటున్నాను నేను. నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారి యొక్క కాన్స్టిట్యున్సీ, అట్లా మా సునీల్ పాల్కొండ కానివ్వండి చెప్పంటారు, టేలెంట్ ప్రాంతం అని చెప్పంటున్నాను నేను. ప్యాకేజ్ 7 ఇవాళ ఏదైతే ఉందో ప్రాణహిత చేపల ప్రాజెక్ట్ ప్యాకేజ్ 7 ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతే ఆల్మోస్ట్ 80-90% పూర్తి అయిపోయింది. అటువంటి ప్యాకేజ్ 7 అయితే కేవలం 10-20% అయితే అయిపోయే ప్రాజెక్ట్ అని చెప్పండి. ప్యాకేజ్ 21 కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో చెప్పంటున్నాను. ఇక్కడ రాష్ట్రమే కానీ అక్కడ కేంద్రమే కానీ ఇలా బాధ్యత నిర్వర్తించే ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా ఎంతో మీ అధికారమే లక్ష్యం తప్ప ఈ నిజామాబాద్ ప్రాంతం అభివృద్ధి అనేది ఏదైతుందో మీకు దృష్టి కేంద్రీకృతులే చెప్పట్టున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు, మా పదవే కాదు పదవులతో పాటు ఏదైతే ఉందో ఈ ప్రాంత అభివృద్ధి అది ప్రధానమని చెప్పి ఈ సందర్భం అని చెప్తూ చెప్పంటున్నాను. ఈ ప్యాకేజ్ 27 నిర్ణీత కాల వ్యవధిలో నిర్మాణం చేపట్టబడే విధంగా రేపు బడ్జెట్ సమావేశాలలో పెద్ద సుదర్శన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని
ఎందుకంటే గతంలో వారు నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యత నిర్వర్తించిండ్రు. భూపతి రెడ్డి గారే కానీ, చెప్పిరెడ్డి గారు కానీ, మేము అందరం కూడా కలిసి మహేష్ గౌడ్ గారు అందరం కూడా కలిసిపోదామని చెప్పి అంటున్నాను. ప్యాకేజ్ 21 మంజూరు పొంది ఒక సంవత్సర కాలంలో ఈ నిర్మాణం పూర్తి చేపట్టినట్టయితే నిజామాబాద్ జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని ప్రాంతం అంతా కూడా సాగునీటి సౌకర్యం కల్పించడానికి అవకాశం లభిస్తుందని చెప్పండి. ఇవన్నీ కూడా చేయవలసిన బాధ్యత మనపై ఉంది, కాంగ్రెస్ పార్టీపై ఉందని చెప్పండి. తప్పకుండా ఈ అంశాలన్నీ కూడా వీటిని మరి ఫలప్రదమయ్యే విధంగా ఇవన్నీ కూడా మంజూరు పొంది నిజామాబాద్ జిల్లా గతంలో ఏ విధంగా ఎదుగుతుందో మన ఉమ్మడి తెలంగాణ ప్రాంతంలో ఎదుగుతుందో, ఇది ప్రథమ స్థానంలో ఉండేలా మళ్ళీ దీన్ని ప్రథమ స్థానానికి చేర్చబడే విధంగా అని చెప్పంటుంది. ఆ విధంగా అందరం కూడా కలిసి కృషి చేస్తామని చెప్పంటూ నేను అన్నింటి ముఖ్యం స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్నికలంటే ఒకనాడు ముగిసేది కాదే, ముందు శాసన ఎన్నిక ప్రక్రియ అయిపోయింది. రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మరి ఎదుగుతున్నదో రాష్ట్రంలో మార్పు కోరిండు, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది, వారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిండు, పార్లమెంట్లో కూడా ఎదుగుతుందో జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మనం భావించి అందరం కూడా కలిసి కలిసి కృషి చేసినాం. కానీ ఏమైపోయిందంటే ఎప్పుడు నార్త్ ఇండియన్ ఒకవైపు పోతుంటే సౌత్ ఇండియన్ కొద్దిగిపోతుంది. ఎందుకంటే జనతా పార్టీ హైదరాబాద్ కూడా అట్లే జరిగింది, నార్త్ ఇండియా అంతా జనతా పోతే మనం ఇవైపోతే కాంగ్రెస్ గెలిచి వచ్చినాం. ఇదో 1977 ఆ బిల్లు. ఇప్పుడు కూడా ఏమైపోయింది, ఆ గార్డు లేట్గా వచ్చింది, ఆడ గార్డు రివర్స్ అయిపోయింది, ఆ గార్డు ఇక్కడ మన దగ్గర తేలిందని చెప్పండి. ఇక్కడ పార్లమెంట్లో మనం ఆశ్చర్య పంట పొందలేకపోయిన వాస్తవం కూడా చెప్పండి. నేను నిజంగా నేను తెలంగాణ కానీ కర్ణాటక కానీ ఈ రెండు రాష్ట్రాలు కొద్దిగా మనం ఇంకొద్దిగా మెరుగైన ఫలితం పొందగలిగినట్టయితే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూసే అవకాశం లభిస్తుంది. ఏదైనా భవిష్యత్తు కాలంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం అప్పుడు మాత్రమే ఈ దేశంలో ఎదుగుతుందో, సెక్యులరిజం నిలబడతా చెప్పంటుంది, ఇవాళ దేశం అనేది ఎదుగుతుందో, ఇది హిందూ ముస్లిం సిక్ ఈసాయి అనేది ఒక భేద భావన లేకుండా అందరం కలిసికట్టుగా మరి నివసించేటువంటి ప్రాంతం ఇవాళ భారతదేశం అని చెప్పంటారు. అటువంటి భారతదేశాన్ని వల్ల ఏ కుల మతాల పేరు చీసే ప్రయత్నం చేస్తుండో వాళ్ళకు చెక్ పెట్టే విధంగా ముగింపు పలిగే విధంగా ఈనాడైనా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. ఆ దిశ పూజ చేయడానికి రేపు రాబోయే స్థానిక సంస్థలు మళ్ళీ దాన్ని మనం తొదిపెట్టుగా ఇవాళ మన నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో నిజామాబాద్ నగర సంస్థతో ఆరంభిస్తే నిజామాబాద్ కార్పొరేషన్ కానీ మన మున్సిపాలిటీ బోధాన్ కానివ్వండి, లార్బోర్ కానివ్వండి, పాల్కొండ, కొరుట్ల, మెట్పెల్లి, జగిత్యాల, రాయకల్ ఈ మున్సిపాలిటీ అన్నింటితో పాటుగా రెండు జిల్లా ప్రజా పరిషత్తులు ఉన్నాయి మనకు, నిజామాబాద్ అండ్ జగిత్యాల. ఈ రెండు జిల్లా పరిషత్తులు కూడా ఏదైతుందో మన కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన ఆవశ్యకత అందుకు అందరం కూడా కలిసి కలిపి చేద్దామని చెప్పి సోదర కాంగ్రెస్ కార్యకర్త అందరూ కూడా ఏ పట్టుదలతోని ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో మనం గెలిచే తలంపుగా మనం కృషి చేయడం జరిగిందో రేపు రాబోయే స్థానిక సంవత్సర ఎన్నికల్లో మనం కోల్పోయిన ఒక వైభవాన్ని పార్లమెంట్ ఎన్నికల్లో మనం ఆశీర్వ ఫలితం ఏదైతే పొందలేకపోయినామో ఆ వైభవాన్ని ఏదైతుందో మనం తిరిగి పొందాలని చెప్పంటే స్థానిక సంస్థల ఎన్నికలు రెండు జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్ష స్థానంతో పాటుగా నగరపాలక సంస్థ నిజామాబాద్ ఆల్ ది మున్సిపాలిటీస్ గెలుచుకోవాల్సిన బాధ్యత దానికి అందరం కూడా కలిసి కలిసి కృషి చేయాలని చెప్పంటున్నా. ఆ దిశ అందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నా. మరి నేను సరే అఫ్కోర్స్ నాకున్నట్టు ఒక అనుభవం అండి, వాయిస్ అనండి, ఏదైనా కానీ నాపై గౌరవంతో అందరూ కూడా సహకరించింది అంటున్నా. నా మీటింగ్ సహకారానికి ఏదైతున్నాం ఈ యొక్క చేసే జీవితం రాజకీయం కానివ్వండి, జీవితం కూడా కానివ్వండి చెప్పంటున్నా. ఈ నిజామాబాద్ ప్రాంతం కొరకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశం కానివ్వండి, ఐఎమ్ నేను ఆల్వేజ్ అల్ స్టాండ్ విత్ యూ, ఆల్వేజ్ అల్ స్టాండ్ విత్ యూ అని చెప్పంటా. వాస్తవంగా నేను పార్లమెంట్ అభ్యర్థిగా రావడానికి కారణం సుదర్శన్ రెడ్డి గారు పెద్ద ఆయన ఏదైతున్నదో అన్ని ఆలోచన చేసి నాన్ కాంట్రవర్షియల్ ఎవరు అందరినీ సమన్వయం చేసుకొని ఎవరు ముందుకు పోగలుగుతారు అని ఒక ఆలోచనతో ఏదైతుందో వారు ముందుకు ఏదైతుందో ముఖ్యమంత్రి గారికి నిజామాబాద్ పార్లమెంట్ చీవన అవుతానే మాకు అనుగుణంగా ఉంటుందని అనుగుంటుంది వారు సూచన చేయడము, దాంతో ఏదో నేను తెర మీదకి రావటము అందరూ కూడా ఏదైతుందో మరి నా యొక్క అభ్యర్థిత్వం పట్ల సుముఖత వ్యక్తం చేసి అందరూ కూడా సహకరించడం నేను మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్తామని చెప్పంటున్నా. ముఖ్యంగా యువ నాయకత్వం కూడా చెప్పండి, వీళ్ళ భూపతి అనుభవం గల శాసనసభ్యుడు సురేష్ రెడ్డి గత పాటు వారు శాసనసభ్యుడు ఉన్నాడు, అనిల్ గారు ఏదో గతంలో శాసనసభ్యుడు పనిచేసిన అనుభవం ఆయన కూడా ఉందని చెప్పంటాడు, షబ్బిరెడ్డి గారు ఏదో వారికి
జీవితకాలం అనుభవం ఉందని చెప్పంటున్నా. వారు మంత్రిగా పనిచేసిండ్రు, అన్ని విధాలు ఏదైతుందో పనిచేసిన అనుభవం వారికి ఉందని చెప్పంటున్నాను. వీళ్ళ మా మిత్రుడు నర్సింగ్రావు కానీ, సునీల్ కానీ, వినయ్ వాళ్ళే ఒక ఆశాజీవులు అని చెప్పడం ఎప్పటికైనా ఏదైతుందో, మేము రాజకీయంగా ప్రజలకు సేవ చేయడం లోపల మేము బాధ్యతగా మాకు రావాలంటే ఒక ఆశాజీవులు అని చెప్పి తప్పకుండా భగవంతుడు ఏదైతుందో తప్పకుండా మనకు ఆశ మన యొక్క లక్ష్యం నెరవేరుస్తాడు. ప్రజా జీవితం అనేది ఇది ఒకనాడు ముసేది కాదే, జీవితకాలం ఏదైతుందో మనం చేస్తూ పోతుంటే తప్పకుండా మనకు ఫలితం వస్తుందని చెప్పంటాడు. నేను మేము అందరం కూడా కలిసికట్టా కృషి చేసాం, మరొకసారి అందరికి ధన్యవాదాలు చెప్తూ వాస్తవంగా ఈ థ్యాంక్స్ గివింగ్ ఏదైతుందో ఈ సమావేశము ఏదో సమీక్ష చేసుకొని మనం తప్పులు చర్చించుకుందాం అని చెప్పాను కాదు, అందరం కూడా ఏ విధమైన లోటు లేకుండా కలిసికట్టా కృషి చేసాం. ఇలా నాకు ప్రాంత భావన భేదం అనేది లేకుండా కొన్ని సందర్భాలు ఏమన్నారు, ఇప్పుడు జగిత్యాల వచ్చి పార్లమెంట్ పోటీ చేసుకునేది ఇక్కడ అని చెప్పండి. జగిత్యాలు ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతర్భాగం అని చెప్పండి, ఎక్కడున్నా కాదు, నేను కరీంనగర్ పోతే పరాయం అవుతాను అని చెప్పంటున్నా. నిజామాబాద్ నా ఇల్లు అని చెప్పండి, నిజామాబాద్ నా ఇల్లు అని చెప్పంటాను నేను. నేను ఇక్కడికి వెళ్ళి బయట పోతే పరాయం అవుతాను నేను. ఇప్పుడు ఇక్కడ నా ఇంటి కాడికి నేను పోటీ చేస్తే నన్ను అడుగుడం నాకు ఆశ్చర్యం వెళ్తుందని చెప్పంటాను. ఏదైనా నన్ను ఆదరించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.